రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా తలపెట్టిన దేశవ్యాప్త బంద్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో బంద్ నిర్వహించారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా బీఎస్పీ పార్టీ మరియు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో పి గన్నవరంలో స్థానిక త్రీ రోడ్ జంక్షన్ లో నిరసన వ్యక్తం చేసి బంద్ పాటించారు. ఈ బంద్ కు మద్దతుగా పి గన్నవరంలోని దుకాణాలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించి సంఘీభావం వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా శాఖ పిలుపు మేరకు పీగనవరం మండల శాఖ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ ప్రకటించడం జరిగింది. మిత్రులారా, మరి ఈరోజు రైతు దేశానికి వెన్నెముకని చెప్తూ కేంద్ర ప్రభుత్వం రైతు వెన్నెముకని విరిచేలాగా ఈ నూతన చట్టాలు అమలు చేస్తుంది. ఈ నూతన చట్టంలో లోపాలను సవరించి రైతుకు మేలు చేసే విధంగా ఆ చట్టాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా చేసే సమ్మెకు మరి యూటీఎఫ్గా యూటీఎఫ్ పీగనవ శాఖ తరఫున మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ చట్టంలో లోపాలు సవరించాలి. ఈ చట్టాన్ని వెంటనే దీన్ని రద్దు చేయాలి. ఈ నూతన వ్యవసాయ విధానాన్ని నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ నూతన రైతు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో పన్నెండు రోజుల నుంచి చేస్తున్న రైతు ధర్నాకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నా నిర్వహిస్తుంది. మరి దుర్మార్గమైనటువంటి ఈ చట్టం వల్ల కనీస మద్దతు ధర నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తూ ఉంది. దాన్ని ఖండిస్తూ ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తూ ఉండాలి. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఎత్తేయని చెప్పి చూస్తూ ఉంది. అది ఎత్తేసినట్టయితే రైతులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతారు. కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కూడా కొనసాగుతూ ఉండాలి. ఈ విధమైనటువంటి చట్టంలో మార్పులు రావాలి ఖచ్చితంగాను. అందువల్ల కొత్త చట్టాన్ని రద్దు చేసి ఈ విధమైన మార్పులతో మరో కొత్త చట్టాన్ని ఉన్న చట్టాన్ని మార్పులు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం యూటీఎఫ్గా. మరి అన్నం పెట్టే రైతుకి అన్యాయం చేయకుండా రైతు కోరుకున్న చట్టాలు మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మరొకసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.